ఒక జగన్ మనుషులు లేకపోతే జగన్ బంధువులు వీళ్ళందరూ భూములు లాగేసుకుంటున్నారు, లేకపోతే అది చేశారు ఇది చేశారు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఎస్, అలాగేం జరగకపోతే ఎట్లా ఉంటుంది? జగన్ పేరే చెప్పుకుని ఉండొచ్చు, లేదు లోకల్ ఎమ్మెల్యే పేరే చెప్పుకుని ఉండొచ్చు. ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు, జిల్లాల వారి గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేయడం, తద్వారా ఎప్పటికప్పుడు ఈ అంశాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు తీసుకోవడం అన్నటువంటి. అంటే అప్పుడు రాష్ట్ర కార్యాలయం మీద భారం తగ్గించాలనుకుంటారు, కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ప్రతి ఒక్కడు ఏదో ఒక పార్టీ ఎఫిలియేషన్ ఉంటుంది, ఆ ఎఫిలియేషన్ని అడ్డుపెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో దానికి ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరపున అన్నటువంటి కాన్సెప్ట్ పోలీసుల్ని అడ్డుపెట్టి బెదిరించడం కానీ ఇది నడుస్తుంటుంది. ఇప్పుడు మన పోలీసు వచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా, అంటే ఇక్కడ పోలీస్ రెవెన్యూ ఇవన్నీ ఏంటంటే కోర్టులకు వెళ్తే సివిల్ మ్యాటర్స్ అని చెప్పి ఏళ్ల తరబడి ఆగిపోతాయి కాబట్టి ఎటు తేల్చుకోలేక ఆగినటువంటి, వీటికి పరిష్కారం చూపించాలి. పత్రికల్లో వార్తలు రాస్తున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ సమస్యల పరిష్కారం కావు. ఎందుకంటే అవతలోడు భూమి రాయించుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, ఎట్లా పరిష్కరిస్తారు దాన్ని? లేదు ఆ భూమికి సంబంధించినటువంటిది ఒక లిటిగేషన్ మీద కోర్టులో వేశాడు, ఎట్లా పరిష్కరిస్తారు వీటిని? దీనికోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైనటువంటి పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ముగ్గురు సమన్వయంతో పనిచేస్తే ఇలా వచ్చినటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది, జీవితకాలం చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకుంటారు.